వైపు దుమారాన్ని రేపింది. వైరల్ గా మారింది వైఎస్ షర్మిల ఆడియో. పాడేరులో కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేస్తున్నారు వంతల సుబ్బారావు. వంతల సుబ్బారావుకి ఫోన్ చేశారు వైఎస్ షర్మిల. పార్టీ కోసం వెనక్కి తగ్గాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ముందు నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు వంతల సుబ్బారావు. అయితే రఘువీరారెడ్డి ఒత్తిడి వల్లి శతక బుల్లిబాబుకు ఇచ్చామన్నారు షర్మిల ఆడియో కాల్ ద్వారా. అయితే బుల్లిబాబు చెప్పిన కమిట్మెంట్ మీకిచ్చే ప్రయత్నం చేస్తా అంటూ కూడా ఫోన్లో సుబ్బారావుకు హామీ ఇచ్చారు షర్మిల. వైసీపీ ఓటు బ్యాంక్ టార్గెట్గా పనిచేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి వైఎస్ షర్మిల అలాగే వంతల సుబ్బారావుకి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అమ్మా నమస్తే. బాగున్నారా? బాగున్నాం బాగున్నాం. అన్న అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా, నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్నా అన్న, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా. అన్న నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా, కానీ రఘువీరారెడ్డి గారు అరకు సిపిఎంకి ఇచ్చేసారు. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చెయ్యాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. అట్లాంటిది మీకు అన్ని తెలిసి, నా గురించి కూడా తెలిసి, రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి, నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబును చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురించి. ఏమన్నా అసలు బాగలేదు అసలు. నేను నేనైతే ఇక్కడ మీ గురించి గాని పార్టీ గురించి గాని ప్రసారం నేను చేయలేదు. సరే అన్న. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, మీరు రెబల్ కాకండి, నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. నేను పార్టీకి గాని నేను మరి మీకు గాని నేను ఎప్పుడు వ్యతిరేకం కాను, కానీ నాకు అన్యాయం జరిగింది ఆ రోజు. నేను కాదంటే లేదు అన్న, నేను కాదంటే లేదు, కానీ జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతాయి. మరి మనం మన చేతుల్లో ఉండవు అన్ని విషయాలు. ఏ రోజు జెండా మోయిన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం. ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను, మా వాళ్ళు మరికి ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ముఖ్యము, రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. అవునవును. మరి మీరు అక్కడ నిర్ణయం అన్నది ఇప్పుడు నేను చూసాను. నేను తీసుకుంది ఎందుకు? మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను, మీకు తెలుసు కదా. అదే అదే ఇప్పుడు నేను చూసాను మరి మీరు ప్రసారం చేసేది, మరి మీరు డైవర్సన్ మీద మాట్లాడేది నేను చూసాను. మొన్న నా జనాల్ని చూస్తే 5 రెట్లు ఎక్కువ వచ్చారు నాకు. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మరి ఇవన్నీ పెట్టమంటే పెడతాను చూడండి. నేను ఓట్ బ్యాంక్, నేను ఆ రోజు కూడా మీకు ఆ రోజు కూడా అన్నాను నేను మీకు, నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని, నా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు. నేను నాకు గ్రౌండ్ లెవెల్లో నా రిపోర్ట్ ఏంటో, నేను 5 సంవత్సరాల నుండి మరి చేసిన రిపోర్ట్ ఏంటో, నేను ఆయనకి రేపు మరికి ఎన్ని ఓట్లు వస్తాయి, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి. నేను దాని మీద అయితే నేను ఎక్కడ వెళ్ళాను, నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను, నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను, నేను వేరే పార్టీకి నాకైతే ఇష్టం ఉండదు కూడా. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మరి మర్చిపోండి, మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబెల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం. భవిష్యత్తే డామేజ్ అయింది, నాకు ఇంకేముంది. ఇప్పుడే ఆలోచించుకోండి, మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకుని ఎన్నికొస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మంచిదే కదా. అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి, ఏమైనా సరే అన్న. మంచిదే. ఓకే ఓకే. పార్లమెంట్ ఇయ్యొచ్చు అని వాళ్ళకి చెప్పారంట. వాళ్ళేమో పార్లమెంట్ ఇంకా మేము ఏం ఎనిమిది అన్నట్టు కూర్చున్నారు సిపిఎం వాళ్ళు. మేడం గారు నేను ఇంత నమ్మకంతో ఉన్నాను మేడం గారు, మీకు ఆ రోజు నాకు మాట ఇచ్చారు, మరికి ఆ రోజు కూడా ఇంటి దగ్గర ఆ మాటకి నేను కట్టబడి ఉన్నాను మేడం గారు. మరికి ఇప్పటి వరకు నేను నిజంగా మీ మాటకి మరికి కాదనుకుంటా. ఇన్ని సంవత్సరాలకి నేను పార్టీ జెండా మోసి మరికి ఇంత బతికించిన వాడిని నేను. గారు నాకు
చాలా బాధగా ఉందండి, మిమ్మల్ని అకామిడేట్ చేయలేకపోతున్నందుకు. నేనైతే శాయశక్తులా మిమ్మల్ని పార్లమెంట్ లో అకామిడేట్ చేయాలని నేను ప్రయత్నించాను, కానీ అది కుదరలేదు. పార్టీ కోసం మనం అప్పుడప్పుడు త్యాగాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటది. నేను నెక్స్ట్ టైం మీకు మాట ఇస్తున్నా, కోఆపరేట్ చేయండి. మనం ఆ రోజు మన ఇంట్లో ఏ ఒప్పందం అయితే మాట్లాడుకున్నామో పులిబాబు నా డెలివరీ కూడా మేము చేయమని చెప్తా. ఈ ఒక్కసారికి కొంచెం తగ్గండి, కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. మీ త్యాగం ఊరికే పోదు. నేను వచ్చినప్పుడు కూడా నా పక్కన మిమ్మల్నే పెట్టుకుని మీ త్యాగం గురించి మాట్లాడతా పులిబాబు కంటే. మా వాళ్ళతో కూడా చాలా మరి పిక్ చేసుకుని మరి కొన్నాను మేడం గారు. నేను మా వాళ్ళకి తీసుకున్నాను అని చెప్పేసి మరి మిమ్మల్ని న్యాయంగా అయితే నేను ఏం అనడానికి లేదు, కానీ ఈ ఒక్కసారికి త్యాగం చేయమని అడుగుతున్నాను. పార్టీ కోసం ఒక్కసారి ఇప్పుడు మీరు ఇంత కష్టపడ్డారు, పార్టీ కోసం త్యాగం చేయాల్సిన చేయాలి కదా. ఇప్పుడు నాకు నమ్మిన వాళ్ళు అయితే మనకి అస్సలు ఒప్పుకోవటం లేదు మేడం. మనకి సస్యమారి అని కూర్చున్నారు. నేను మరి ఏదో రకంగా వాళ్ళకి ఒప్పించి మరి ఇచ్చేద్దాం అనుకున్నాం, ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు పార్టీకి మీరు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు పార్టీకి త్యాగం రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం అది కూడా చేయడానికి సిద్ధపడాలి. కానీ ధాన్యం ఏంటి మేడం, మరి మన వాళ్ళకి నిజంగానే ఇక్కడ మరి సత్త లేదు అవతల వాళ్ళకి. అలాంటి దగ్గర కూడా మరి మనం మరి ఇది చేసామంటే మీరు ఆ రోజు నేను మరి ఆ జనాన్ని గ్రౌండ్ సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ప్రతి మండల్ నుంచి నా దగ్గర రిపోర్ట్ ఉందని, గ్రౌండ్ లో మాత్రం పులిబాబుదే ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే మేడం, మరి నేను ఏం చేస్తాను మరి. అందుకే అంటున్నా మీకు నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఇస్తా. నాకు ఒక రోజు జెండా మోయిన వాడికి, ఒక రోజు మరి ఏంటంటే సభ్యతం లేని వాడికి మరికి ఇది చేసి ఇచ్చారంటే నాకు ఎంత బాధ ఉంటుందో. ఒకసారి మరి రాత్రి పగలు నేను మరి పని చేశాను. నేను కాదనట్లేదు, కానీ మనకంటే బలమైన క్యాండిడేట్ వచ్చినప్పుడు మనం సాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే పార్టీ ఎదగదు. సుబ్బారావు గారు అవసరం వచ్చినప్పుడు మనం త్యాగం చేయడానికి కూడా వెనకాడకూడదు, లేకపోతే పార్టీ ఎదగదు. మనం పార్టీ కోసం ఉన్నాం తప్ప పార్టీ మన కోసం లేదు. మీరు అర్థం చేసుకోవాలి, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీకు అన్ని తెలుసు. ఇన్ని సంవత్సరాలు మరికి మీరు అర్థం చేసుకోవాలి. పులిబాబు గారు ఏ కమిట్మెంట్ అయితే చేశారో నేను ఆ కమిట్మెంట్ చేసేటట్టు చేస్తా. ఒక్కసారి కొంచెం తగ్గండి, కొంచెం ఒక్క త్యాగం చేయండి. పార్టీ కోసం చేస్తున్నాను అనుకోండి, తల్లి కోసం చేస్తున్నాను అనుకోండి, ఒక్కసారి త్యాగం చేయమని అడుగుతున్నాం. మేడం ఇక్కడ నాకు ఏంటంటే జనాలు అవసరము, జనాలు కావాలి నాకైతే. మరి జనాలతో మరి వాళ్ళు దాన్ని పెట్టే ఇప్పుడు నడుచుకోవాలేమో. నాకు అధిష్టానం నుండి ఇంత అన్యాయం జరిగినప్పుడు కరెక్టే మరి సరే మేడం. మరి నేను ఏం చేస్తాను మరి వాళ్ళకు. మరి ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ లో మరి ఉన్నప్పుడు మరి ఇది చేయాలి కదా.